ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఏ లిటిల్ వైల్ విల్ హిమ్సెల్ఫ్ రీస్టోర్ యూ అండ్ మేక్ యూ స్ట్రాంగ్ ఫిమ్ అండ్ స్టెడ్ ఫాస్ట్. 1 పీటర్ 5:10. ఈరోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మానవ జీవితంలో శ్రమలు రావడం అనేవి సర్వసాధారణమైన విషయం. అయితే వచ్చినటువంటి శ్రమలు ఎప్పటికీ మనతోనే ఉండిపోవు. శ్రమలతోనే జీవితాంతము బ్రతికే పరిస్థితిని మనము నమ్ముకున్న దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనకు రానివ్వడు అనే మాటను ఈరోజు దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా సెలవిస్తున్నాడు. కొంచెం కాలము శ్రమ పడిన తరువాత ఆయనే, అనగా దేవుడే, మనలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. సాధారణంగా ఒక వ్యక్తికి శ్రమ ఎందు నిమిత్తము వస్తుంది అంటే, తాను ఎదురు వెళుతున్న పరిస్థితులను గూర్చి సరైన అవగాహన లేనప్పుడు మొదట కొంత సమయము కష్టంగానే అనిపిస్తుంది. చూడండి, సైకిల్ క్రొత్తగా నేర్చుకునేవారు ఏ బాధ లేకుండా క్రింద పడకుండా నేర్చుకోలేరు. మొదట తొక్కడం కష్టంగానే అనిపించవచ్చు. అసలు నాకు సైకిల్ తొక్కడం వస్తుందా అనే సందేహం కలిగి ఉండొచ్చు. కానీ పట్టు వదలకుండా, భయపడకుండా కొన్ని రోజులు శ్రమ అయినప్పటికీ ప్రయత్నిస్తే చివరకు తప్పక సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు. వారికి ఎలా దానిని హ్యాండిల్ చేయాలో అవగాహన వస్తుంది. కాబట్టి దాని మీద ఒక పట్టు వస్తుంది వారికి, తర్వాత శ్రమ అనిపించదు. ఈ యొక్క ఫార్ములా కేవలం సైకిల్ నేర్చుకునే విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా వర్తిస్తుంది. ఏ పనైనా ప్రారంభించినా మొదట శ్రమగానే అనిపిస్తుంది, కష్టంగానే అనిపిస్తుంది. కానీ దానిలో ఒక పరిపూర్ణత వచ్చినప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయగలరు. మీరు క్రొత్త వ్యాపారం చేస్తున్నా, కొత్తగా జాబ్లో జాయిన్ అయినా, కొత్తగా దేవుళ్ళో ఎదుగుతున్నా, మొదట కొంచెం కాలము శ్రమగానే ఫీల్ అవుతాం. కానీ ఆయా విషయాల్లో దేవుడే మనకు సహాయము చేసి మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు అని మనము మర్చిపోవద్దు. అయితే ఈ శ్రమలు, కష్టాలు, అదేవిధంగా సంతోషాలు, ఆనందాలు అన్నీ కలగలిపినదే మానవుని జీవితం. అది దేవుని యొక్క ప్రణాళిక. భక్తుడు అంటున్నాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచియున్నాడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సుఖమును అదేవిధంగా దుఃఖమును కలిపి మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే పూర్తి సుఖముంటే దేవుణ్ణి మర్చిపోతారు, పూర్తి దుఃఖమైనా దేవుణ్ణి దూషిస్తారు. అందునిమిత్తమున భక్తుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారమును అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వల్పకాల శ్రమలు అనేవి నీ జీవితంలో ఎంతో సాధారణమైనవి. వాటి వైపు చూస్తే అవి పెద్దగానే కనిపిస్తాయి. కాబట్టి మనల్ని వాటి నుండి బయట పడవేసే సామర్థ్యము గల దేవుని వైపుకు చూడాలి. రాత్రి పోయి ఉదయమున వెలుగు ఎలా వచ్చినో అదేవిధంగా మనకున్న కష్టాలు, శ్రమలు అన్ని పోయి ఆనందము అనే వెలుగు మన జీవితంలో తప్పక నింపబడుతుంది అని గ్రహించాలి. నిజమైన దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే వారు శ్రమలను దాటి ఆనందం చూడగలుగుతారు అంటే, బైబిల్ పరిశుద్ధ లేఖనములు ఈ విధంగా సెలవిస్తున్నాయి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. అనగా మనకు ఎదురయ్యే క్షణకాలముండు శ్రమల కొరకు, చులకనైన కష్టాల కొరకు నిత్యత్వాన్ని దూరం చేసుకోకూడదు. అనేకులు ఏదైనా పని ప్రారంభించగానే వారికి సడన్గా ఏదో ఒక సమస్య ఎదురవగానే ఆ పనిలో ముందుకు సాగకుండా అంతటితో ఆ పనిని వదిలేస్తారు.
అందువలన వారు తరువాత రాబో ఆశీర్వాదపు ఫలాలను అనుభవించలేకపోతున్నారు. ఈ రోజున మన ముందు ఎన్నో ఆవిష్కరణలు ఉన్నాయి, ఎన్నో ఎలక్ట్రిక్ వస్తువులు కనిపెడుతున్నారు. మనము వాటిని చాలా సింపుల్ గా ఉపయోగిస్తున్నాం, కానీ దాని వెనుక ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి కష్టం ఉంది. ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన తరువాతే వారు సక్సెస్ అయ్యారు. వారు ఒకవేళ ఒక్కసారో రెండుసార్లో ప్రయత్నించి విసిగిపోయి మా వల్న కాదు అనుకుంటే వారు విజయమో సాధించలేకపోయేవారు కదా. అయితే ఈ రోజు ఈ యొక్క మాటలను వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా మీరు చేస్తున్న లేదా చేయాలనుకుంటున్నటువంటి పనిలో మొదట శ్రమలను ఎదుర్కొంటుండొచ్చు. అంత మాత్రాన ఆ కష్టము ఆ శ్రమలు విజయానికి అడ్డంకులు కాకూడదు. ఫెయిల్యూర్స్ తర్వాత రాబో విజయాల కొరకు మనము ఆ కొంతకాలము శ్రమనైనా కష్టాన్నైనా భరించేవారిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తరువాత స్వయాన దేవుడే మనల్ని బలపరచి స్థిరపరచి మనకు కావలసిన వాటిని మనకు తప్పకుండా దయచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మొదట నీకు ఎదురయ్యే కొంతకాలం ఉండిపోయే శ్రమలను బట్టి కృంగిపోకు. అధైర్యపడి నేనేం చేయలేనేమో, నేను అసమర్థుడునేమో, నా వలన ఇది ఎప్పటికీ సాధ్యము కాదేమో అని ఎప్పుడూ నీవు ఆలోచన చేయకు. ఎందుకంటే నీ వలన నీవనుకున్న పని కానప్పటికీ, నీకంత శక్తి సామర్థ్యాలు లేనప్పటికీ, నీతో ఉన్న నీ దేవుడే దానిని ఎదుర్కొనగల సంపూర్ణతను శక్తిని బలాన్ని జ్ఞానాన్ని దయచేస్తాడు. ఆయన ఆత్మను నీలో ఉంచి నీ ద్వారానే నీవనుకున్న కార్యాన్ని నూరంతలుగా ఫలింపచేసి ఆయనే మహిమ పొందుతాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నవాడా అనువాడా, బలవంతుడగు దేవా, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆపత్కాలములో తండ్రి ఆదుకునే దేవుడవు ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. బలహీనులుగా ఉన్నవారిని మీరు బలపరిచారు ప్రభువా. అయా శ్రమలను చూసి, కష్టాలను చూసి, దుఃఖకరమైనటువంటి పరిస్థితులను చూసి తండ్రి అయా బిడ్డలతో మీరు మాట్లాడి వారిని తండ్రి ధైర్యపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అయా కొంతకాలము ఉండిపోయేటువంటి శ్రమలను బట్టి దుఃఖించకుండా శాశ్వతమైనటువంటి దేవుడవు ప్రభువా. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడవయ్యా. నిత్యము వారిని ఆదరించడానికి సమర్థుడవు ప్రభువా. అయా నీ యొక్క మాటల ద్వారా బిడ్డలు ఆదరించబడిన విధానమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి నా తండ్రి. ఆశీర్వాద దించండియ్యా. వారి యొక్క కన్నీటిని తుడవండి. వారికి ఉన్న బాధల నుండి వారికి విడుదల దయచేయండి. దుఃఖకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కొట్టివేయండి. సంతోషముతో వారిని నింపమని వేడుకుంటున్నాము ప్రభువా. అనారోగ్య సమస్యల నిమిత్తము మొరపెడుతున్న బిడ్డలకు తండ్రి అయా మరి తండ్రి వారి ఎముకలలో సత్తువను బలాన్ని దయచేయండి ప్రభువా. నూతన బలముతో వారిని నింపండి ప్రభువా. నూతన అభిషేకము వారిపై ఉంచండి నా తండ్రి. అయా వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి కృంగిపోక ధైర్యముగా తండ్రి మీకు మొరపెట్టే భాగ్యమును దయచేయండి ప్రభువా. అపవాది క్రియలను వారిలో నుండి లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభు అప్పుల సమస్యలతో కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. అయా వారికి ఉన్న అప్పులను యేసు నామములో తీసివేసి ప్రభువా సమృద్ధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. బిడ్డలకు తండ్రి మీరు సంతానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలను దీవించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. శారీరక బలహీనతను కొట్టివేయండి ప్రభువా. అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో ప్రభువా, అయా వారి యొక్క సమస్యలను చూస్తున్న దేవుడవు తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో లయపరచండి. ఒకరినొకరు తండ్రి అర్థం చేసుకోవడానికి కృపను చూపించండి. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. యవ్వన వయసులో మీ కాడిని మూసే కృపను దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి సఫలతను దయచేయండి ప్రభువా. అయా మరి అదేవిధంగా నా ప్రభు భారతదేశమును కొరకు ప్రార్థిస్తున్నారు.
ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి, సమాధాన దేశముగా మా భారతదేశమును ఉంచండి ప్రభువా. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి అల్లర్లు లేకుండా అయ్యా క్షేమముతో తండ్రి మా భారతదేశమును తెలుగు రాష్ట్రాల నుంచి మని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి ఈ రోజున ఉద్యోగము లేక బాధపడుతున్నారో, ఎన్నో సంవత్సరాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తున్నారు తండ్రి, జాబ్ లేక బాధపడుతున్నారు ప్రభువా, సహాయం దయచేయండి నా తండ్రి. గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా తండ్రి. ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదన బాధలతో, చెప్పుకోలేనటువంటి సమస్యతో నలిగిపోతూ విరిగిపోతూ విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.